అందరికీ నమస్కారం. ఈ ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గ శాసనసభ్యుడిని. 2019వ సంవత్సరం జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో గిద్దలూరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో 81.5 వేల మెజార్టీతో గెలుపొందిన అంతకుముందు 2009వ సంవత్సరంలో మెగాస్టార్ చిరంజీవి గారి ఆశీస్సులతోటి ప్రజారాజ్యం పార్టీ తరపున గెలుపొందిన ఇది నేను రెండో దఫా శాసనసభ్యుడిని. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానాల గురించి తీసుకున్నట్లయితే గతంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు చాలా గౌరవం అనేది ఉండేది. కానీ ఈ రోజు ఉంటెద్దు పోకడ పోతూ ఈవో గారు వారి అధికారులు చాలా మా ఎమ్మెల్యేలకు అగౌరవాలు చేస్తూ ఉన్నారు. ఈవో గారు గమనించాల్సింది ఇడ వాళ్ళ సొంత ఎస్టేట్ కాదు, ఇది ఆయన సొంత ఆస్తి కాదు, ఆయన కూడా ఒక ఉద్యోగి మాత్రమే. ఎంతవరకు సమంజసం? ఒక ఎమ్మెల్యేకి కనీస విలువ లేదు. ఎంతవరకు సమంజసం? ఇది అంతా కూడా ఇది మంచి పద్ధతి కాదు. సామాన్య భక్తులు అని చెప్పేసేసి ఒక బూచిగా చూపించి, సామాన్య భక్తులు అనేటువంటి ఒక బూచిని చూపించి ఆయన ఇష్టానుసారం చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యేలు. నా వరకు నేను చెప్తా ఉన్నా, కింద నుంచి రావాలా అంటే ఎమ్మెల్యేల వెహికల్ కూడా ప్రోటోకాల్ లేదు, పాడు లేదు, చెక్ చేస్తారు. ఇంకా దేనికండి? ఏందు దేవస్థానంలో ఈవోగా మీరు ఉండాలనే తపన మీకు ఎట్లునిందో, మాకు కూడా శాసనసభ్యులుగా ఆ స్వామివారి ఆశీస్సులు పొందాలనేటువంటి ఆశ ఆలోచన ఉంటాయి కదా, అవి ఎందుకు గమనించరు? ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుండి నా భార్య పేరున లెటర్ తీసుకుని వచ్చినాం, దాన్ని తీసుకుపోయి జనరల్ చేస్తారు. ఈవో గారు ఇది ఒంటెద్దు పోకడ మంచిది కాదు, అట్లనే ప్రతి శాఖలో కూడా ఇట్లే తయారైనారు, ఇది ఏమాత్రము మంచి పద్ధతి కాదు, అట్లనే బోర్డు అంటే కూడా గౌరవం లేదు, బోర్డు వాళ్ళు ఇచ్చిన లెటర్లకు ఇది లేదు. పోనీలు అంతా పారదర్శకంగా మీరు చేస్తున్నారో చేయండి, స్వాగతిస్తాం. పారదర్శకంగా చేస్తే స్వాగతిస్తాం. ఖచ్చితంగా మీరు సామాన్య భక్తుల కోసం పారదర్శకంగా చేస్తే దాన్ని తప్పనిసరిగా స్వాగతిస్తాం. కానీ ఈరోజు ఒక శాసనసభ్యుడిగా నేను నా ప్రోటోకాల్లో పోతే సుమారు 300 మంది దాంట్లో ప్రోటోకాల్లో వచ్చినారు, వాళ్ళందరూ ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీలు, పార్లమెంటు సభ్యులు, వీళ్ళేనా? ఏమాత్రం ఇది సమంజసం కాదు. గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యాలయం అన్న మీకు లెక్కలేదు, అలానే బోర్డు అన్న లెక్కలేదు. ఒంటెద్దు పోకడ పోతూ ఉండడం అనేది ఎంత మేరకు కూడా మంచిది కాదు. మీరు సామాన్య భక్తుల కోసం చేస్తూ ఉన్నామన్నారు, చేయండి. ఈ విషయాలన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా పెడతాం, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా తీసుకెళ్ళి తగిన విధంగా ఈ అదే అటానమస్ బాడీ అయ్యిండొచ్చు, కానీ ఒక సామాన్య భక్తుడిగా కూడా మాట్లాడుతూ ఉన్నా. ఏంటి మీరు ఇస్తున్నటువంటి ఎసులుబాట్లు? ఇక్కడ సామాన్య భక్తుల కోసం మీరు చేస్తున్నది ఏంది? ఎంతవరకు కరెక్ట్? మీకు, మీకు కావాల్సిన వాళ్లకు, మీ చుట్టాలకు, లేకపోతే మీకు కావాల్సినటువంటి శాసనసభ్యులకు, లేకపోతే అధికారులకు మీ ఇష్టానుసారం చేస్తారా? కనీసం శాసనసభ్యులు అంటే కనీస గౌరవం లేదా? చేయండి, మేము కాదంటంలా, లేదని చెప్పండి. అట్లాంటప్పుడు ప్రోటోకాల్ లేదు, ఏది కూడా గౌరవం ఉండవు ఇవ్వము అని చెప్పండి, దాని ప్రకారమే నడుచుకుంటాం సామాన్య భక్తుల్లాగా. ఇది ఏమాత్రం సమంజసం కాదు. ఈవో గారు మీరు పెద్దవారు అయినా కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇది రెక్టిఫై చేసుకుంటే బాగుంటుంది. మాలాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి మీద చాలా గౌరవం ఉంది మాకు. మీలాంటి వాళ్ళు చేసేటువంటి వారి దానివల్లనే మనస్తాపం చెందుతూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రజల్లో కూడా మంచి పలుకుబడి ఉంది. మాలాంటి నాయకుల దగ్గర కూడా వారిని అభిమానిస్తాం, ఆదరిస్తాం. కానీ మీలాంటి వాళ్ళు చేసేటువంటి ఇటువంటి దుశ్చర్యల వల్ల మా అందరికి కూడా మనస్తాపం కలుగుతూ ఉన్నింది. కాబట్టి మీరు ఇప్పటికైనా రెక్టిఫై చేసుకుంటే బాగుంటుంది. ఎక్కడ ఏ స్థానంలో ఎవరిని గౌరవించాలా, బోర్డుని ఏం గౌరవించాలా, సీఎం ఆఫీస్ని ఏం గౌరవించాలనేది కూడా గమనించాలా. ఏం సీఎం ఆఫీస్ లేకుండా మీరు ఈవో అయినరేడా? ఏం సీఎం ఆఫీసు గౌరవ ధనంజయ రెడ్డి గారు లెటర్ ఇస్తే జనరల్ వేస్తారా? ఏమండి అంత దిక్కు లేకుండా అయినా మేము? పద్ధతి కాదు ఈవో గారు, ఇప్పటికైనా రెక్టిఫై చేసుకోవాలా, లేకపోతే దీన్ని మాత్రము వేరే విధంగా మేము కూడా దీని మీద ఇంకో ప్లాట్ఫామ్ మీద కూడా మాట్లాడాల్సి వస్తుంది అని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ, సామాన్య భక్తులకు అన్ని విధాలా మేలు జరగాల దాన్ని ఆకాంక్షిస్తూ ఉన్నాం. మీరు పెడితే అందరికి ఒకే రూల్ పెట్టండి అని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ, ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే బోర్డు చైర్మన్ పెద్దలు శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు కూడా దీని మీద దృష్టి సారించాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఏంటండి కింది నుంచి వెహికల్ వస్తుంటే ఎమ్మెల్యేని కూడా దించి ఇది చేస్తారా? పెట్టండి అందరికీ అదే రూలు. మా ఎదురుగానే వెహికల్స్ అన్ని పోతుంటాయా? వాళ్ళు ఎవరుండారండి ఎమ్మెల్యేల దాంట్లో? అంటే మీకు కావాల్సిన అయితేనే అన్నీ పోవచ్చు, మీదైతే మాత్రం ఎమ్మెల్యేలు అనే కానీ మీకు లేదు. ఎమ్మెల్యేల వెహికల్ కూడా ఎమ్మెల్యేని కూడా దించి చెక్ చేస్తారా? చేయండి. మేమేమన్నా అక్రమాలకు పాల్పడితే మీ ఇష్టం,
ఎంతమేరకు సమంజసం కాదు అని చెప్పేసి ఈ చెప్పిన ఎన్ని కించపరచడం కాదా ఒక ఎమ్మెల్యే వెహికల్ని ఆపేసేసి ఎమ్మెల్యే దిగి చెక్ చేసినారు అంటే కించపరచడం కాదా సీఎం ఆఫీస్ నుంచి ప్రోటోకాల్ లెటర్ ఇస్తే జనరల్ పడేసినారంటే కించపరచడం కాదా ఏం అన్నిటినే జరుగుతే అందరికి అట్నే జరుగుతే మాకేం ఇబ్బందిలే ఏం అట్టే జరుగుతున్నాయి అన్నీ ఏం మేము పోయిన ప్రోటోకాల్లో 250-300 మంది ఉన్నారే వాళ్ళందరూ ఏ రీతికి వచ్చినారు వాళ్ళందరూ శాసనసభ్యులు ఎమ్మెల్సీలు లేకపోతే పార్లమెంట్ సభ్యులా ఏం చెప్పాలి ఇంతకన్నా సమంజసం కాదు థ్యాంక్ యూ